వీటీవీకి విక్టరీ టీవీ, విజన్ టీవీ, వివేకన్ టీవీ, విచక్షణ టీవీ, అద్భుతమైన విఏపీగా మార్చే టీవీ స్వాగతం, సుస్వాగతం. మనందరి జీవితంలో నిరంతరం ఎదురైపోయి ప్రతి సమస్య గురించి, సక్సెస్ గురించి వీటీవీలో మీకు విక్టరీ చూపిస్తూ, ఏ రంగంలో అయితే ఆ రంగంలో విక్టరీ, ఆరోగ్యం అయితే ఆరోగ్యం, డబ్బులు అయితే డబ్బులు, పర్సనాలిటీ డెవలప్మెంట్గా అయితే పర్సనల్ డెవలప్మెంట్, చదువు అయితే చదువు, అన్నింటి గురించి ఉండే ఏకైక ఛానల్ వీటీవీ. ఈరోజు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటేంటి? కళ్ళు లేకపోతే బతకలేం. ఒకసారి కళ్ళు మైండ్ అందరూ ఆల్ ఆఫ్ యూ క్లోజర్ ఐస్, ఎలా ఉంది ఇప్పుడు? చెయ్యి ఇక్కడగా ఉంది. అదే కళ్ళు నిరంతరం పనిచేస్తుంటే అలసిపోదండి, స్ట్రెస్ గురవుదండి. 24 గంటలు టీవీ చూస్తున్నాం, 24 గంటలు మొబైల్ ఫోన్ పట్టుకుని చూస్తున్నాం, 24 గంటలు ఇంటర్నెట్లో కూర్చుంటాం. ఆటోమేటిక్గా తెలియకుండా కళ్ళు ఏమైపోతుంటే అలసిపోతే 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 అలసి అలసి ఏం చేస్తాయంటే ఇంకా సరిగ్గా పనిచేయవు. అప్పుడు ఏమవుతుందండి? కళ్ళు అలసిపోతే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఈనాడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాబ్ చేసే ఎంతోమందికి ఉంది. కంటిన్యూస్గా ల్యాప్టాప్ల మీద, డెస్క్టాప్ల మీద, మొబైల్లోని చూసే ఎంప్లాయీస్కి ఉంది, ఈనాడు పిల్లలకు ఉంది, తల్లిదండ్రులకు ఉంది. యూట్యూబ్లో 24 గంటల వీడియోలు చూసి రాత్రంతా కూర్చుని పగలంతా కూర్చుని కళ్ళు ఎలా పెట్టుకోలా చూస్తారు. వాళ్ళందరికీ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చినప్పుడు లక్షణాలు ఏంటంటే తలనొప్పి వస్తుంది, బ్లర్నెస్ విజన్ వస్తుంది, రిలయన్స్ సెన్సేషన్ వస్తుంది. అప్పటి వరకు పడుకుని ఆ కూర్చుని లేచిన వెంటనే ఒక్కసారి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది, మసక మసకగా కనిపిస్తుంది, ఒకసారి కళ్ళే కనపడని ఫీలింగ్ వస్తుంది. కళ్ళు ఇంకా బైర్లు కమ్మేసినట్టు అంటారు సరే, అలా మసక మసక అంటే బ్లర్నెస్ ఆఫ్ విజన్, రిలింగ్ సెన్సేషన్స్, బ్యాక్ పెయిన్, హెడ్ ఏక్, నడునొప్పి కూడా ఈ ట్రాన్స్ఫర్ పెయిన్ అంటాం. ఒక చోట ప్రాబ్లం వస్తుంది, ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఒకప్పుడు కొంచెం తక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో ఎందుకు పెరిగిందంటే మీకు తెలిసేది, ఈనాడు డిజిటల్ దానికి అడిక్ట్ అయ్యాం. ఈనాడు కంప్యూటర్ లేకపోయినా, ట్యాబ్ లేకపోయినా, ల్యాప్టాప్ లేకపోయినా, మొబైల్ లేకపోయినా పని అవ్వడం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అలా అని చెప్పేసి పనులు చేసే వాళ్ళని పనులు ఆపేస్తే బతుకుదేరు ఉండదు. బట్ మిగతా వాళ్ళు అనవసరంగా 24 గంటల వీడియోలు చూసే వాళ్ళు, పని దొరికితే చాలు మొబైల్లో కూర్చొని యూట్యూబ్లో కానీ బ్రౌజ్ చేసే వాళ్ళు కళ్ళు అలసిపోతే అవసరం ఉన్నప్పుడు తప్పదు కాబట్టి ఓకే. అవసరం ఉన్నా లేకపోయినా సరే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ రాకుండా ఉండాలంటే వచ్చినప్పుడు కానీ రాకుండా ఉండాలని ప్రివెన్షన్ కావచ్చు, ఆరు వస్తే దాన్ని తగ్గడం ఎలాగా. 1-20-20 అంటారు. 20 నిమిషాలు నువ్వు చదివినా, 20 నిమిషాలు కంప్యూటర్ చూసిన, 20 నిమిషాలు మొబైల్ ఆడినా, 20 నిమిషాలు ఇంటర్నెట్లోకి వచ్చిన, 20 నిమిషాలు డెస్క్టాప్ మీద వర్క్ చేసిన, 20-20-20 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూడు. 20-20 బాగా తెలుసు కదండి మనకి, క్రికెట్లో తెగ ఆడేస్తుంటాం 20 ఓవర్స్ది. ఇది కూడా అంతే, 20-20-20 20 నిమిషాలు చదువు, 20 నిమిషాలు చదివిన తర్వాత 20 అడుగుల దూరంలో ఉన్న దాన్ని 20 సెకండ్లు చూడు, ఆర్ 20 సెకండ్లు కళ్ళు మూసుకో. ఎందుకు 20 అడుగుల దూరంలో ఉండాలి? మనం కంప్యూటర్ చూసి దగ్గరగా చూసి అలవాటు పడిపోతుంది. కళ్ళు దగ్గరగా చూడడం అలవాటు అయిపోతే దూరంగా చూడడానికి అలవాటు కాకపోతే ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే చిన్నపిల్లలు చూడండి అందరికీ మైనస్ పవర్ ఉంటుందండి. మైనస్ పవర్ వల్ల ఏంటంటే బోర్డు మీద అక్షరాలు కనిపించవు. ఎవరైనా సరే ల్యాప్టాప్తో కూర్చుని ఎక్కడైనా డిజిటల్గా ఏదైనా ప్రొజెక్టర్ మీద క్లాసులు చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ అక్షరాలు సరిగ్గా కనిపించవు, బొమ్మలు అయితే కనిపిస్తే కానీ. అంచేత ఏంటంటే డిస్టెన్స్ ఫోకస్ చేయడం కూడా అలవాటు చేసుకున్నప్పుడే కళ్ళు రిలాక్స్ అవుతాయి. కాబట్టి ప్రతి 20 మినిట్స్కి 20 సెకండ్స్ గ్యాప్ ఇవ్వడం వల్ల చాలా 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 అవసరం. 2, ఎక్కువ ల్యాప్టాప్ నుంచి లేదంటే బార్డర్ నుంచి బ్లూ రేస్ కంటి మీద అలా పడుతూ ఉంటుంది. దీన్ని ఫిల్టర్ చేయడానికి ఆ పవర్ ఎక్కువ ఇంటెన్సిటీతో వచ్చే వీటిని ఫిల్టర్ చేయడానికి అద్భుతమైన ఒక సిస్టమ్లో చేయొచ్చు. ఆ రేస్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే
మనం ఫిల్టర్ పెట్టుకోవాలి. సిస్టమ్కి పెట్టుకోవచ్చు, ఆర్ సిస్టమ్ కాకపోతే మీరు కళ్ళజోడు వాడే అవకాశం అలవాట్లు ఉన్న వాళ్ళకి వాటిని ఫిల్టర్ చేసే గ్లాసెస్ కూడా మనకి దొరుకుతున్నాయి. ఫిల్టర్ చేసే గ్లాసెస్ కనుక వాడితే మీ తెలియకుండా ఏమవుతుందంటే ఆ కళ్ళకిళ్ళకి అనవసరమైన రేసు క్రిజాల్ అనే పేరుతో రకరకాల పేరుతో వచ్చే గ్లాసెస్ ఈ అనవసరమైన రేస్ని ఫిల్టర్ చేస్తుంది, కళ్ళు స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది. రెండైంది. మూడు, అవసరమైతేనే ఎక్కువ సిస్టమ్ మీద కూర్చోండి, మొబైల్ వాడండి, యూట్యూబ్ వాడండి, ఇంటర్నెట్ వాడండి. అనవసరమైన వాటికి మాటమాటికి ఈ డిజిటల్ వైపుకి డైరెక్షన్ వద్దు. నాలుగు, మర్చిపోకండి ఐస్కి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. కళ్ళు గట్టిగా మూసి నెమ్మదిగా చీకటిని చూసి కళ్ళు తెరవాలి. కళ్ళు గట్టిగా మూయాలి. ఈ చేతులు ఇలాగ అడ్డుగా పెట్టాలి. అడ్డుగా పెట్టి కళ్ళు ఓపెన్ చేయాలి, చీకటిని చూడాలి. కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. అండ్ ఇటు సైడు పైకి కిందకి లెఫ్ట్కి రైట్కి ఈ సైడు ఎక్సర్సైజ్ చేయాలి. చూడండి, లెఫ్ట్ రైట్ కిందకి పైకి అప్ డౌన్ తర్వాత ఈ క్రాస్ ఇటు మళ్ళీ ఇటు ఇలాగ ఎక్సర్సైజ్ పొద్దున మధ్యాహ్నం సాగిల్ చేస్తే ఐస్ స్ట్రెయిన్ అయిన ఐస్ రిలాక్స్ అవుతాయి. అండ్ ఆల్సో తెలియకుండానే మనకి స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల కంట్రోల్ టైట్ అయితే విజన్ సిండ్రోమ్ పెరిగితే తలనొప్పి వెళ్ళేటప్పుడు కళ్ళు నొప్పులు కళ్ళు తిరగడం ఇంకా ఏవి కనపడకుండా ఉండని పొజిషన్ వస్తుంది, అయ్యి పెయిన్ వచ్చేస్తుంటుంది. అండ్ ఆల్సో స్క్రీన్ కూడా ఎలా ఉండాలంటే మీ కళ్ళుకి సంబంధించింది ఇబ్బంది లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలి ల్యాప్టాప్ కాబట్టి డెస్క్టాప్ కాబట్టి. అండ్ ఆల్సో చేతులు కూడా పెట్టి పద్ధతి కూడా సరైన పద్ధతిలో మనకు కంఫర్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. మెడ మరీ కిందకు వంకకుండా మరీ వెనక్కి కాకుండా ఎగ్జాక్ట్గా మనం ఏ లెవెల్ అయితే చూడగలుగుతున్నామో మెడ మీద ఇబ్బంది లేకుండా కూర్చోవాలి. చైర్ సరిగ్గా లేకపోయినా సరే కంప్యూటర్ విజన్ సెంటర్ వస్తుంది. ల్యాప్టాప్ల మీద కూర్చున్నప్పుడు ఒళ్ళో పెట్టుకున్నప్పుడు సరైన పొజిషన్లో మెడ లేకపోయినా సరే కంప్యూటర్ విజన్ సెంటర్ వస్తుంది. ఇవన్నీ ఓకే. విటమిన్ ఏ కావాలి, బీటా క్యారోటిన్ ఎక్కువ, క్యారెట్లు కానీ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, కళ్ళు బాగా పనిచేస్తాయి. అలాగే ఫిష్ ఆయిల్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, అవిసు నూనెలతో తయారు చేసిన క్యాప్సిల్స్ కానీ ఒమేగా 3 ఉంటుంది. విటమిన్ ఏ కూడా ఉండే ఆకుకూరలు, క్యారెట్లు, ఫ్రూట్స్, రెడ్ కలర్లో అన్నవి, గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ తింటే కళ్ళు స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇంకా ఆ తర్వాత అప్పుడప్పుడు కళ్ళు స్లైట్గా నీళ్ళు ఇలాబట్టి చక్కగా అలా అంటే కళ్ళు రిలాక్స్ అవుతాయి. లేదు, ఆర్టిఫిషియల్ టియర్స్ అంటారు, ఆ ఆర్టిఫిషియల్గా కళ్ళల్లో చుక్కలు ఉంటాయి. అంటే కంటెంట నీరు లేకపోవడం వల్ల డ్రై అయిపోతుందండి కళ్ళు. చూసి ఒక వయసు వచ్చరికి అందరికీ కళ్ళు డ్రై అవుతాయి. బట్ చిన్నప్పుడే చూసి కళ్ళు డ్రై అవుతే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, బాధగా ఉంటుంది, ఐ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ టియర్స్ అని దొరికితే మనకి కళ్ళు ఆ కళ్ళులో చొక్క వేసుకున్నప్పుడు కళ్ళు రిలాక్స్డ్గా ఉంటుంది. ఇవన్నీ పాటిస్తే మీ కంప్యూటర్ విజన్ సెంటర్ రాదు, వచ్చినా తగ్గిపోతుంది. అందరూ బాగుండాలి. వీటీవీ అందరినీ చూడమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అందరికి ఉపయోగపడే అన్నీ ఉంటాయి కాబట్టి వీటీవీని మీ అందరి టీవీగా మార్చుకోండి. విక్టరీ మీకే.